Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గోరంట్ల ఎపిసోడ్కు ముగింపు ఇదేనా? టీడీపీకి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని భావించిన రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే ఆ పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెనక్కి తగ్గారా? కొద్ది రోజుల క్రితం పార్టీలో కొనసాగలేనంటూ కామెంట్ చేసిన మాజీ మంత్రి సైలెంట్ అయిపోవడం వెనుక అసలు కారణం ఏంటి? అసలు ఈ విషయంలో ఏం జరిగిందనే అంశం ఆసక్తి రేపుతోంది. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీ తీరుపై చాలా కాలం నుంచి అసహనంతో ఉన్నారు. తనను ఎవరూ పట్టించుకోవడం లేదనే భావన కొంత. రాజమండ్రి విషయంలో తన వర్గం కంటే ఎక్కువగా ఆదిరెడ్డి అప్పారావు వర్గానికి ప్రాధాన్యత పెరుగుతోందనే అభిప్రాయం మరికొంత ఆయనకు కోపం తెప్పించాయి. దీనికి తోడు టీడీపీ పార్టీ నడుస్తున్న తీరును కూడా ఆయన బాహటంగానే తప్పుపట్టారు. ఇన్ని కారణాలు ఉండడంతో గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రమైన నిర్ణయం ఏమైనా తీసుకుంటారా అనే చర్చ జరిగింది. తాను చంద్రబాబుతో మాట్లాడనని ఆయన కామెంట్ చేయడంతో విషయం చాలా దూరం వెళ్ళిందనే ఊహాగానాలు వినిపించాయి. గత నెల 25 లోపు ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటానని బుచ్చయ్య చౌదరి చెప్పడంతో ఆయన కఠినమైన నిర్ణయం ఏమైనా తీసుకుంటారా అనే చర్చ జరిగింది. ఆ వెంటనే టీడీపీకి చెందిన సీనియర్ నేతలు రంగంలోకి దిగి బుచ్చయ్య చౌదరితో పలు దఫాలుగా చర్చలు జరిపారు. ఆ వెంటనే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఆయనను ఫోన్ చేసి బుజ్జగించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఆయన మెత్తబడినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు గోరంట్ల నుంచి పార్టీకి రాజీనామా చేసే విషయంపై ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఆయన ఈ విషయంలో వెనక్కి తగ్గారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అసలు గోరంట్ల బుచ్చయ్య ఎందుకు అలిగారు? ఆయనను అధిష్టానం ఏం చెప్పి శాంతింపజేసిందనే చర్చ కూడా సాగుతోంది. అయితే రాబోయే ఎన్నికలలో ఆయన వారసుడికి పార్టీ టికెట్ ఇచ్చే విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరికి స్పష్టమైన హామీ వచ్చిందని, దీంతోపాటు ఆయనకు కూడా తగిన ప్రాధాన్యత ఇస్తానని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. మరోవైపు గోరంట్ల విషయంలో టీడీపీ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలోనే కొనసాగుతున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరిని వదులుకుంటే పార్టీ శ్రేణుల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని టీడీపీ నాయకత్వం యోచించింది. అందుకే ఆయనను శాంతింపజేసేందుకు ఎలాంటి హామీ ఇచ్చేందుకైనా వెనకాడకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో గోరంట్ల బుచ్చయ్య చౌదరికి టీడీపీ నాయకత్వం నుంచి ఆశించిన రీతిలోనే హామీలు లభించాయని, అవి ఏంటనే విషయం భవిష్యత్తులో తెలుస్తుందని కొందరు చర్చించుకుంటున్నారు.